రే అబ్బాయి, నీకు ఆఫీసుకి టైం కాలేదట్రా, దాంతో ఆడుతూ కూర్చున్నావు. ఇవాళ రమ్యకి స్కూల్కి సెలవట్టనన్నా. దానికి సెలవు అయితే నీకేమైందిరా? ఈరోజు డాడీ ఫుల్ గా నా తోటి ఉండి ఆడుకోవాలి. విన్నారుగా సుప్రీంకోర్టు ఆర్డర్, ఇక ఆర్డర్ తిరగలేదు. ఎందుకుంటుంది? పెళ్లి లేని పిల్ల, పెళ్ళం లేని తండ్రి, ఇప్పుడు గారవంగానే చూసుకుంటాడు. రేపు ఆ సవతెల్లు వచ్చాక మారకుండా ఉండాలి. డోరు గారు ఆయన సచ్చిన మారో. నా సర్వీస్ లో ఎంత మందిని చూడలేదు. వచ్చే పెళ్ళం కొత్తది, ఉన్న కూతురు పాతది. రేపా మూడు ముళ్ళు పడి మూడు రాత్రుళ్ళు గడిచాక ఈ పిల్ల చోట తల్లిదవుతుంది. ఈ తల్లి లేని పిల్ల ఖచ్చితంగా తండ్రి లేని పిల్ల అవుతుంది. అమ్మా పెళ్లి కుమార్తె తీసుకురండి. పాప ఎక్కడ కూర్చుంది? పాప లేమ్మా. నేను లేవను, నేను మా డాడీ పక్కనే కూర్చుంటాను. నువ్వు ఇక్కడ కూర్చోకూడదమ్మా. ఇక్కడే కూర్చుంటాను. ఏమండి, ఎవరన్నా వచ్చి పాపను తీసుకెళ్ళండి కాస్తంత. అమ్మా రమ్య, మన ఇద్దరం వెళ్ళి అక్కడ కూర్చున్నాను రా. చెప్పిన మాట వినాలి తప్ప. మీరు కూర్చోండమ్మా. ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావమ్మా? నీ పేరేమిటి? రమ్య. చాలా బాగుంది. నీ పేరేంటి? అమ్మా. ఎవరికి? నీకే. మా అమ్మ చచ్చిపోయింది, అందుకే నేను వచ్చాను. నువ్వు నా కోసం రాలేదు, మా డాడీ కోసం వచ్చావు. మీ డాడీ నీ కోసమే నన్ను తీసుకొచ్చారు. అయితే నువ్వు నాకు పిన్ని అవుతావు. తప్పమ్మా, పిన్ని అనకూడదు, అమ్మా అని పిలవట్లేదు. ఏ, అలా పిలిస్తేనే నాకు ఆనందం. ఏది అమ్మా అని పిలు. బాధపడుకో, కాస్త పెంకి పిల్ల. అది నిన్ను పిన్ని అని పిలిచినా కూడా నువ్వు మాత్రం దానికి అమ్మవే కావాలి. ఇంతకాలం ఈ సవత్తల్లి తల్లి కాలేదు గనక మన రమ్యమ్మని కన్న బిడ్డలా చూసింది. ఇప్పుడు ఆ సవత్తల్లి ఓ బిడ్డకి తల్లి అయింది. ఇంక ఈ బిడ్డ సవత బిడ్డే గాని సొంత బిడ్డ కాదు కదా. రమ్య, నీతో ఆడుకోవడానికి చెల్లయ్య కూడా వచ్చింది. చూడు ఎలా ఉందో. బాగుందా? బాగోలేదు. అస్సలేమి బాగోలేదు. రమ్య, ఊహా, చూడండి మీకేం తీసుకొచ్చానో. ఇద్దరు చెరవటి తీసుకోండి. నా బొమ్మ భలే బాగుంది. నీ బొమ్మ ఎలా ఉంది రమ్య? నాకది కావాలి. నేను ఇవ్వను, డాడీ నాకిచ్చారు. నాకదే కావాలి. నేను ఇవ్వను, ఈ బొమ్మ నాది, నేను ఇవ్వను. తప్పమ్మా, అక్క నీకంటే పెద్దది కదూ, తను అడిగితే ఇవ్వనని చెప్పకూడదు. ఇచ్చే. తర్వాత కార్యక్రమం బహుమతి ప్రధానోత్సవం. ఈ సంవత్సరం ఉత్తమ విద్యార్థినిగా మొదటి బహుమతి గెలుచుకున్నది 6th క్లాస్ స్టూడెంట్ బేబీ ఊహ. బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ సార్. రెండో బహుమతి బేబీ రమ్య. నో, నాది సెకండ్ ప్రైజ్ కాదు, ఫస్ట్ ప్రైజ్. రమ్యా, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇది జడ్జి నిర్ణయం. ఆ నిర్ణయం తప్పు. ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలి. ఐఎమ్ ఆల్వేస్ ఫస్ట్. రమ్యా, అల్లె చీకటి వచ్చి సెకండ్ ప్రైజ్ తీసుకో. నో, నేను తీసుకోను, నాకు అక్కర్లేదు ఆ సెకండ్ ప్రైజ్.
ఫస్ట్ ప్రైజ్ నువ్వే తీసుకో, సెకండ్ ప్రైజ్ నేను తీసుకుంటాను. వా, క్యా సీన్ హై, వావ్. ఫిగర్ అదిరింది గురు. పిల్ల అంటే ఇలా ఉండాలి. పర్సనాలిటీరా? అవునరా. ఈ బ్యూటీ గాని బ్యూటీ కంటెస్ట్ వెళ్ళుంటే సుస్మిత సేన్, ఐశ్వర్య రాయ్ అవుట్. ఏంట్రా అన్నారు? మీరు కానీ అందాల పోటీకి వెళ్ళుంటే సుస్మిత సేన్, ఐశ్వర్య రాయ్ అవుట్ అన్నాను. చెప్పిన మాట వినకపోతే తొడపాసం పెట్టేస్తాను. నువ్వు తొడపాసం పెట్టినా సరే, గోడకొచ్చి వేయించినా సరే, గుంజీలు తీసినా సరే, ముందు నేను చదవకుండా మాత్రం ఇవ్వను. నేను సూర్య సీరియల్ ఒక్కటి చదివిచ్చేస్తాను రా తాతయ్య. నేను ఆ సూర్య సీరియల్ ఒక్కటే చదివిచ్చేస్తానే అమ్మమ్మ. ఇదిగో సీరియస్ గా చెప్తున్నాను, ఇస్తావా ఇవ్వవా? నేను సిన్సియర్ గానే చెప్తున్నాను, ఇవ్వనంటే ఇవ్వను. ఏమైందమ్మా? ఏమైందిరా? ఏమైంది? కావాలి ఇరిగిపోయింది తాతయ్య. ఏది చూడండి, అబ్బే విరగలేదమ్మా, పెనికినట్టుంది. వెనకాలేదు తొనకాలేదు. ఇదిగో బుక్ నా చేతిలోకి వచ్చింది. ఎంత నాటకం ఆడావు నిన్ను. ముసలమ్మ, ఆగు ముసలమ్మ. ఏంటి కుర్రాడా? అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఇష్టపడేది సూర్య రచనల్నా సూర్యాన్నా? సూర్య రచనల్ని. అలా అయితే సీరియల్ 36వ పేజీలో ఉంది, డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళిపో. 30వ పేజీ మాత్రం చూడకు. అక్కడ అతని ఫోటో వేశారులే. సూర్య ఫోటో వేశారా? అదేంటి ఇప్పుడేగా, నేను ఇష్టపడేది సూర్య రచనల్ని సూర్యాన్ని కాదు అన్నావుగా మరి. ఓ ముసలోడా. రాంబాబు వచ్చాడా? ఇంకా రాలేదు సార్.